నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయుంచి చల్లగా దీవించు తండ్రి, రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. సో మనం ఎపిసోడ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఆషన్ ఫాబా ఇద్దరు బ్యాటిల్ చేసేందుకు బ్యాటిల్ ఫీల్డ్కి అయితే వచ్చి ఉంటారు. సో రిఫరీగా హాలా అయితే ఉంటారు. హాలా ఉండి ఇద్దరు ట్రైనర్స్ని వాళ్ళ పోకిమన్స్ని బయటకు పిలవండి అని చెప్పడంతో ఫాబా తన హిప్నోని ఎంచుకుంటాడు. యాష్ ఉండి పికచ్చుని ఎంచుకోబోతుండగా ఫాబా హిప్నో యొక్క సైకిక్ని యూజ్ చేసి మెల్టన్ని బయటకు తీసుకుని వస్తాడు. యాష్ అయితే చాలా షాక్ అవుతాడు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి బ్యాట్లింగ్ బెస్టీస్. మెల్టన్ బయటకు రావడంతో యాష్ మెల్టన్తోనే బ్యాటిల్ చేయడానికి డిసైడ్ అవుతాడు. ఇటువైపు ఫాబా ఈవిల్ ఆఫ్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడే మనకు ఫాబా తన బ్యాటిల్కి ముందు ఏం చేశాడో చూపిస్తారు. ఫాబా సీక్రెట్గా వెళ్ళి యాష్ యొక్క టీంని చూసి యాష్ టీంలో ఉన్న వీక్ పోకిమాన్ ఏదో గమనిస్తాడు. అందుకే సైకిక్ను యూజ్ చేసి మెల్టన్ని బయటకు రాపిస్తాడు. అప్పుడే క్యాస్టర్ ఉండి ఇది ఒక 1v1 బ్యాటిల్ అని చెప్తాడు. ఇంకా బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. మెల్టన్ తన ఫ్లాష్ క్యానన్తో ఫస్ట్ మూవ్ అయితే చేస్తుంది. హిప్నో ఈజీగా తప్పించుకుంటుంది. అగైన్ మెల్టన్ తన హెడ్ బట్తో అటాచ్ చేయడానికి వెళ్తుంది. హిప్నో రిఫ్లెక్ట్ తో డిఫెండ్ చేసుకుంటుంది. సో హిప్నో హిప్నోసిస్ ని యూజ్ చేస్తుండగా మెల్టన్ హిప్నో యొక్క కాయిన్ని, ఐ మీన్ హిప్నోస్ యొక్క పెండులమ్ని తినేస్తుంది. వెంటనే మెల్టన్ తన ఫ్లాష్ క్యానన్తో ఈ మ్యాచ్ని ఫినిష్ చేస్తుంది. ఇది చాలా అసాధారణమైన బ్యాటిల్ అని చెప్పవచ్చు. సో యాష్ ఈ బ్యాటిల్ విన్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతాడు. సో యాష్ తన మ్యాచ్ని కంప్లీట్ చేసుకుని వెళ్తుండగా ఎలీమా అయితే ఎదురయ్యి యాష్ చేసిన బ్యాటింగ్ స్టైల్ని మెచ్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సెకండ్ మ్యాచ్ అయిన గుజ్మా వర్సెస్ ఎలీమా. సో ఇద్దరు కూడా బ్యాటిల్ ఫీల్డ్కి అయితే వచ్చి ఉంటారు. ఇంకే ఎలీమా తన కెంగస్ కాన్ని, గూజ్మా సీజోర్ని అయితే ఎంచుకుంటారు. బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. కెంగస్ కాన్ పవర్ ఆఫ్ పంచ్తో అటాచ్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. సీజోర్ కూడా బుల్లెట్ పంచ్తో అటాచ్ చేయడానికి వస్తూ ఉంటుంది. కెంగస్ కాన్ బుల్లెట్ పంచ్ నుండి తప్పించుకొని తన పవర్ ఆఫ్ పంచ్తో సీజోర్ మీద అటాక్ చేస్తుంది. అగైన్ ఎలీమా పవర్ ఆఫ్ పంచ్ని యూజ్ చేయమంటాడు. కానీ ఈసారి సీజోర్ అజిలిటీని యూజ్ చేసి తప్పించుకుంటుంది. అప్పుడే ఎలీమా తన కెంగస్ కాన్ని మెగా ఎవల్యూషన్ అయితే చేస్తాడు. అగైన్ ఎలీమా పవర్ ఆఫ్ పంచ్ని యూజ్ చేయమంటాడు. ఈసారి మాత్రం మదర్ కెంగస్ కాన్ అండ్ చైల్డ్ కెంగస్ కాన్ ఇద్దరు కలిసి పవర్ ఆఫ్ పంచ్ని యూజ్ చేస్తారు. ఈ మూవ్ సీజర్కి డైరెక్ట్గా హిట్ అవుతుంది. ఎలీమా నెక్స్ట్ లెవెల్గా బ్యాటిల్ చేస్తున్నాడు అని అనుకునే లోపే గుజ్మా మదర్ కెంగస్ కాన్ యొక్క వీక్నెస్ పాయింట్ని యూజ్ చేసుకుంటాడు. ఏ విధంగా అంటే చైల్డ్ కెంగస్ కాన్ చేసే అటాక్స్ నుండి తప్పించుకుంటూ మదర్ కెంగస్ కాన్ మీద బ్యాక్ టు బ్యాక్ ఎక్సిజర్తో దాడి చేస్తూ ఉంటాడు. మదర్ కెంగస్ కాన్ తీవ్రంగా అలిసిపోతుంది. మ్యాచ్ ఎలీమా కంట్రోల్లో ఉంది అనుకునే లోపే గుజ్మా తన కంట్రోల్లోకి అయితే తెచ్చేసుకుంటాడు. అగైన్ ఎక్సిజర్తో మదర్ కెంగస్ కాన్ని డిఫీట్ చేస్తాడు. చైల్డ్ కెంగస్ కాన్ కూడా మెగా ఫామ్ నుండి నార్మల్ ఫామ్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ మ్యాచ్లో గుజ్మా అయితే విన్ అవుతాడు. కట్ చేస్తే థర్డ్ మ్యాచ్ అయిన హౌ వర్సెస్ ప్రిన్సిపల్ ఒక బ్యాటిల్ అయితే జరుగుతూ ఉంటుంది. హౌ తన రాయచు యొక్క ఫోకస్ బ్లాష్ని యూజ్ చేసి ఎగ్జిక్యూటర్ని డిఫీట్ చేస్తాడు. సో హౌ ఈ బ్యాటిల్ విన్ అవుతాడు. నెక్స్ట్ బ్యాటిల్ చేసేందుకు లానా అండ్ మ్యాలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. లానా మాత్రం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మ్యాలో కొంచెం నర్వస్గా ఉంటుంది. ఇంకా వీటికి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేసేయండి. లానా అండ్ మ్యాలో బ్యాటిల్ ఫీల్డ్కి అయితే వచ్చి ఉంటారు. లానా ప్రేమరీన్ అని మ్యాలో స్టరీనా అని అయితే ఎంచుకుంటారు. ఇంకా బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మూవ్ స్టరీనా అయితే చేస్తుంది. ప్రీమరీనా స్టరీనా చేసిన మ్యాజికల్ లీవ్కి కౌంటర్ అటాక్గా స్పార్కిలింగ్ ఆరియాని యూజ్ చేస్తుంది. ప్రీమరీనా అటాక్ స్ట్రాంగ్గా ఉండటంతో మ్యాజికల్ లీఫ్ని స్టాప్ చేసి సేమ్ టైం స్టరీనా మీద కూడా దాడి చేస్తుంది. ఇక్కడ లానా ప్రీమరీనా యొక్క వాటర్ టైప్ మూవ్సే కాకుండా ఐస్ టైప్ మూవ్స్ని కూడా యూజ్ చేసి స్టరీనా మీద బీభత్సంగా అటాక్ చేస్తూ ఉంటుంది. స్టరీనాకి తీవ్రంగా గాయాలయ్యి ఉంటాయి. లానా ఈ బ్యాటిల్ని సీరియస్గా తీసుకొని బ్యాటిల్ చేస్తుంటే మ్యాలో మాత్రం లైట్గా తీసుకొని స్టరీనాని బ్యాక్ పిలిచి క్విట్ అవ్వాలని అనుకుంటుంది. కానీ స్టరీనా ఇందుకు ఒప్పుకోదు. అప్పుడే లానా ఉండి నువ్వు తప్పు చేస్తున్నావు మ్యాలో అంటూ స్టరీనా ఈ బ్యాటిల్ని తన శక్తికి మించి చేయాలని అనుకుంటున్నట్టు మ్యాలోకి తెలియజేస్తుంది. అప్పుడే మ్యాలో స్టరీనాతో ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకొని తనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటుంది. ఇక్కడ నుండి రియల్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాలో అగ్రెసివ్గా బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేస్తూ ఉంటుంది. మ్యాలో స్టరీనాని అలసిపోవడం చూసి ఒక మూవ్తో ఈ మ్యాచ్ని విన్ అవ్వాలని మ్యాలో జీమూని యూజ్ చేస్తుంది. మ్యాలో అండ్ స్టరీనా కలిసి బ్లూమ్ డూమ్ జీమూని యూజ్ చేస్తారు. మ్యాలో యొక్క జీమూకి కౌంటర్ అటాక్గా లానా కూడా తన ప్రేమరీనాతో కలిసి ఓషనిక్ ఆపరేటర్ జీమూని యూజ్ చేస్తుంది. జీమూ వర్సెస్ జీమూ డైరెక్ట్గా హిట్ అయ్యి క్యాన్సిల్ అవుతాయి. వెంటనే ప్రీమరీనా తన ఆక్వాజెట్ని యూజ్ చేసి స్టరీనాని డిఫీట్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ మ్యాచ్లో లానా అయితే విన్ అవుతుంది. ఇది ఒక గుడ్ బ్యాటిల్ అని చెప్పవచ్చు. సెకండ్ రౌండ్లో ఇంకా 4 మ్యాచెస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ 4 మ్యాచెస్ని అయితే చూద్దాం. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 38 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.